అమ్మ రోజు ఈ రోజు నుంచి నైట్ 41 రోజు పడుకోండి, పడుకుంటే తనకి ధ్యానం చేయకపోయినా పర్వాలా వచ్చి పడుకోండి, నాకు ధ్యానం చెబుతుంటే కూడా వినబుద్ధి కాలేదు, రామాగారు చెప్తుంటే వినబుద్ధి కాల. అయితే కాదు నువ్వు రోజు తీసుకురా 9 అట్లా రండి పొద్దున్నే ఎల్దురు కానీ అని రమ్మంటే సరేలేని ఎందుకో విన్నాను ఆ రోజు, అంటే ఆమె చెప్పింది విని పడుకోటాకు వచ్చాను. అదే రోజు పడుకోటాకు వచ్చాను. అయితే వచ్చినప్పుడు ఫ్యాన్ కూడా లేదు, లేకపోతే రోజు ఇక్కడ నుంచి స్టాండ్ ఫ్యాన్ తీసుకెళ్ళి లోపల పెట్టి పనిమ్మాయి పొద్దున్నే ఇంట్లో పెట్టేది. పిరమిడ్లో కూడా ఫ్యాన్ లేదు అప్పటికి పెట్ల. ఇంకా 2011 ఏప్రిల్ 4 వచ్చాను పిరమిడ్లోకి. ఆ రోజు నైట్ ఊరికే చెప్పారు ఎగ్ కూడా తినకూడదు అని చెప్పారు. అయితే నాకు రోజు చూపులు ఇవన్నీ బాగా పెట్టేవాళ్ళు, చెయ్యి కట్టుకోవాలి కదా. అయితే చెప్పగానే తెల్లవారి పొద్దుగానే మేరీ రేపటి నుంచి నాకు కోడిగుడ్డు కూడా ఉడకబెట్టద్దు చెప్పారు కదా, నాకేం చేయొద్దు అని మానేశాను. అదే రోజు మానేశాను ఏప్రిల్ 4, 11. ఇంకా మా వచ్చిన తర్వాత అలా 41 డేస్ కదా పడుకుంటా ఉన్నా కానీ ఏమీ తెలియట్లే, కాకపోతే కూర్చునేదాన్ని అంతే. నాకు చెయ్యాలని తెలీదు, ఏమి అట్లా ఏమీ రావట్లేదు. సరే ఇంకా ఏప్రిల్ నుంచి మందులు బోల్డ్ అని మందులు ఇచ్చారు. అప్పుడు రోజు మత్తుబెళ్ళు వేసుకుంటే నిద్రపట్టేది. ఇంకా అట్లా ఏప్రిల్ 4 నుంచి ఒక 40 డేస్ వేసుకున్నాను మత్తుబెళ్ళ. తర్వాత ఆగస్ట్ వచ్చేపాటికి కొంచెం క్లాసులు పెట్టేవాళ్ళు ఇక్కడ రెండు సుజాత గారు వీళ్ళందరూ క్లాసులు పెడితే అలాగే చిన్నగా నడిపించుకొని తీసుకెళ్లేవాళ్ళు వెళ్ళేదాన్ని. కాకపోతే వెళ్ళిన రోజు ఆ మాస్టర్ అయిపోగానే రోజు ఆ మాస్టర్కి చెప్పి ఏడ్చేదాన్ని ఎవరు క్లాస్ చెప్పారో వాళ్ళకి. తర్వాత ఆగస్ట్ వరకు విన్న తర్వాత ఆగస్ట్లో అంతకుముందు ఇక్కడ కూకటిపల్లిలో సార్ క్లాస్ అయితే రామాగారు తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఆ రోజు ఇట్లా హగ్ చేసుకున్నారు, ఏడ్చేశాను పట్టుకొని కూడా ఫస్ట్ సారే ఇట్లా మంచిది అది ఇది ఊరికి. అప్పటికి పరిచయం నాకు తెలియదు కదా. ఇట్లా చేశాక మా ఇంట్లో కూడా క్లాసులు పెడుతున్నానండి అని చెప్పాను. ఆ రోజు ఇవన్నీ చెప్పాల, కింద పడిపోయాను ఇవన్నీ చెప్పాల, ఊరికే ఏడ్చి హగ్ చేసుకున్నాను అంతే. అప్పుడు కొత్త కదా. ఇంకా క్లాసులు పెట్టాను 41 డేస్. మా ఇంట్లో భోజనాలు 300 మంది వచ్చారు క్లాసు రోజు, 40 మెంబర్స్ వచ్చారు. బాగా జరిగింది క్లాసులు కూడా. ఇంకా ఆగస్టు వచ్చిన తర్వాత నా అంతటి నానే ఒక్కొక్క బిళ్ళ మొత్తం మానేశాను, బిళ్ళలు కూడా మానేసేసాను. పిరమిడ్కి రావాలి, ఎంత వర్షం వచ్చినా 7.5 సంవత్సరాలు పడుకున్నా పిరమిడ్లో. ఈ పిరమిడ్లో ఇక్కడే దగ్గరలోనే ఆ ఇల్లు ఖాళీ చేసేసాం, పెంట్ హౌస్లో ఉండకూడదు పైన ఉండకూడదు అని చెప్తే రెంట్ కొన్నాం ఒక 3 ఇయర్స్. రెంట్ కొన్న తర్వాత ఈ పక్కనే ఇల్లు కడుతుంటే జీవన్ అడిగాను, ఇది బాగుంటుందా జీవన్ నాకు పిరమిడ్కి దగ్గరికి అవుతుందంటే బాగుంటుందా ఆంటీ అన్నాడు. సరే నీ పక్కనే తీసుకున్నాం అపార్ట్మెంట్ డబుల్ బెడ్రూమ్. ఇంకా రోజు ఇక్కడే 2 మినిట్సే పడుకోవటానికి. ఇంకా 7.5 సంవత్సరాలు 8 సంవత్సరాలు పడుకున్నాను. 7.5 సంవత్సరాలు మన పిరమిడ్కి వచ్చారు. రాత్రిపాటు పడుకున్నా, వర్షం వచ్చినా ఒక చేత్తో గొడుగు ఈ చేయి పని చేయదు నాకు. ఇప్పటికి కూడా జడ ఒక్కటి వేరే వాళ్ళు వేయాలి, మిగతాగా పర్వాలా, కింద దాకా రాదు చెయ్యి. నాకేం ప్రాబ్లం లేదు, ఇప్పుడు మొత్తం అన్నీ చేసుకున్నా జడ ఒక్కటి ఎవరొకరు వేస్తారనమాట. ఇట్లా బయటకు వస్తే వీళ్ళు వేస్తారు మా పిరమిడ్ మాస్టర్లు. ఇంట్లో ఉంటే కోడలు ఉంది ఇప్పుడు పనిమ్మాయి, లేకపోతే ఆవిడ ఊరు వెళ్తే పనిమ్మాయి, అట్లా వేస్తాను. నాకు ఫ్రెండ్స్ కూడా అంత బాగా దొరికారు అనమాట. కాకపోతే నేను అనుకునేది ఏంటంటే ఇవన్నీ జరగటానికి ధ్యానం గురించే జరిగిందేమో అట్లా. కాకపోతే చాలా ఎక్స్పీరియన్స్లు వచ్చినాయి, ఎందుకంటే డిసెంబర్ 7 కింద పడ్డాను. తర్వాత రోజు పిరమిడ్లో కూర్చొని పత్రిసార్కి సెకండ్ ఇవ్వాలి ఫస్ట్ బర్త్డే అని డిసెంబర్ 7కే వస్తే బాగుండని రోజు కూర్చొని పొద్దున్నే అనుకునేదాన్ని. తెల్లవారులు కూర్చుని రోజులు ఉన్నాయి, 4:30కి అలారం పెట్టుకుంటా పడుకునేది 2 అవర్స్ 1 అవర్. ఎప్పుడు కూడా నేను పడుకోను ఎక్కువ కూర్చీలు, ఎందుకంటే నాకు ఎల్లికలే పడుకోవాలి, ఇటు పడుకుంటే నొప్పి ఇటు పడుకుంటే నొప్పి అట్లా అలవాటు అయిపోయింది పిరమిడ్ల కుర్చీలు. బెడ్ కూడా ఏంటంటే అటు ఇటు తిరగటాకుండదు నాకు, సరిపోని బెడ్ కుదిరింది. అట్లా మొత్తం పడుకోవటమే. మధ్యలో కూడా ఎందుకు బ్రేక్ వచ్చిందంటే వీళ్ళ కార్పెంటర్లు పడుకున్నారు కొన్ని రోజులు, అప్పుడు మనం పడుకోవటానికి లేదు కదా వాళ్ళు పడుకున్నారని మానేశాను అంతే. లేకపోతే మొన్నటి వరకు పడుకున్నాను. అసలు రాకపోతే ఎలాగో ఉంటుంది నాకు ఇంట్లో పడుకోపోతే. ఇక్కడ ఇప్పుడు ఇంట్లో నుండి వచ్చి పొద్దున్నే 5 to 7 కంపల్సరీ, ఒక్క రోజు కూడా మానేయలేదు ఇప్పటివరకు నేను. వర్షం వచ్చినా గొడిగేసుకొని వస్తా. ఇప్పుడు ఒకపోతే 10 మినిట్స్ దూరం అయింది ఇల్లు, 3 బెడ్రూమ్కి వెళ్ళాము, అయినా కూడా 5కి కరెక్ట్గా ఉంటా పిరమిడ్లో. 4:30కి లెగుస్తాను, బ్రష్ చేసుకొని వచ్చేసి కూర్చొని 7కి వెళ్ళిపోతా. ఇంక ఇంట్లో పనులన్నీ చేసుకొని మధ్యాహ్నం కుదిరితే వస్తా, లేకపోతే ఇంట్లో కూడా పని చేసుకోవాలి కదా, అంకులు ఉంటారు ఆయన కొంచెం. ఇంట్లో వాళ్ళు ఎవరు వినట్లేదు, నేను ఒక్కదాన్నే చేస్తున్నాను. 7 ఇయర్స్ అయితే ఇంట్లో కూడా ఎగ్గు వండుకోలేదు 7 ఇయర్స్. నా మాట విన్నారు వాళ్ళు, అంటే వాళ్ళకి నన్ను చూసి అనుకున్నారు కొత్తగా పెళ్ళైంది అమ్మాయికి విన్నారు. కాకపోతే 1 ఇయర్ నుంచి వాళ్ళు ఒక బొడ్డోడు పుట్టాడు, వాడికి రోజూ కావాలి, అందుకని ఆవిడ వేరేగా ఫీల్ అవుతున్నారు. అయితే సార్ 2019లో ఎవరిని ఫోర్స్ చేయొద్దు అన్నారనే మైండ్ వచ్చింది నాకు, అందుకని వండుకోవాలని అడిగారు. అదొకటి వండుకుంటున్నాం, అది వండుకుంటున్నారు వాళ్ళు, నేను అంటుకోను ముట్టుకోను పెట్టను. అదొకటి ఇంట్లో వాళ్ళకి వాళ్ళు ఏమైనా చేసుకొని, ఇంకంతే ప్రతిదీ హక్కులాగా చేయలేం కదా, కుదరట్లేదు నాకు. వేరే ఉండాలి అంటే ఒక్కడే అబ్బాయి, మా అబ్బాయి అంటే చాలా మంచివాడు, విడిగా ఉండటానికి ఇష్టపడతలేదు ఆయన. అయినా అంకులకి కొంచెం షుగర్ అయ్యి 70 ఇయర్స్ వస్తున్నాయి ఎందుకులే అన్నట్టుగానే అలా కలిసిపోయి కొత్త ఇల్లు కొనుక్కున్నాం. అయినా కూడా మళ్ళీ 3 బెడ్రూమ్ కొనుక్కున్నాం అనమాట.